ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. కీర్తనల గ్రంథము 41:1. సహోదరి సహోదరులారా, బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు. యెహోవా ఆశీర్వాదము నొందినవారు భూమిని స్వతంత్రించుకొందురు, ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు అని. ప్రియులారా, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. వారు కటాక్షమును, వాత్సల్యతయు, నీతియు గలవారు. దయాళులును, అప్పిచ్చువారును భాగ్యవంతులు. న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును. అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును. వాడు దుర్వార్తకు జడియడు. వాని మనస్సు స్థిరముగా నుండును. తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును. వాని నీతి నిత్యము నిలుచును. వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, చెడ్డవారు మంచివారి ఎదుటను, భక్తిహీనులు నీతిమంతుల తలుపునొద్దను వంగుదురు. దరిద్రుడు తన పొరుగువారికి అసహ్యుడు. ఐశ్వర్యవంతుని ప్రేమించువారు అనేకులు. తన పొరుగువాని తిరస్కరించువాడు పాపము చేయువాడు. బీదలను కటాక్షించువాడు ధన్యుడు అని. సహోదరి సహోదరులారా, కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును. కనికరము తీర్పును మించి అతిశయపడును. ప్రియులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడలా ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసము అతని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేకయున్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెల్లుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడలా ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అపొస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమముగా నడుచుకొను వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి, ఎవడును కీడునకు ప్రతికీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును, మనుష్యులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి అని. సహోదరి సహోదరులారా, మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్థుడు కాడు. ప్రియులారా, మనము మందులము కాక విశ్వాసము చేతను, ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మనలో ప్రతివాడును మన నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మనమిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలసిన వారమై ఉన్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ప్రేమను పొందుకున్న మేము ఆ ప్రేమను క్రియల్లో చూపేవారముగా ఉండుటకు సహాయము దయచేయండి. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని వ్రాయబడి ఉంది. ప్రభువా, మేము ఇచ్చేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మమ్మలను దీవించి ఇతరులకు దీవెనకరముగా మార్చమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.